Leda ni chapani mishamutaru. Leda nama. ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐకాన్బీట్స్. అయితే మీరు స్టార్టింగ్ అయితే చూసారు కదా ఫ్రెండ్స్, అంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది స్లోగా అంటే స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. అలాగే లిరిక్స్ కూడా ఎలా మూవ్ అవుతుందో మీకు ఎలా మూవ్ చేయాలో మీకు తెలియజేయాలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. అయితే డిస్క్రిప్షన్లో ఒక అలైట్మోషన్ లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలైట్మోషన్ ఓపెన్ చేయండి. ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ మీన్ వచ్చేసి అయితే 4:5 రేషియో తీసుకుంటున్నా. ప్రెస్ మీన్ వచ్చేసి అంటే మీకు ఇమేజ్ ఉంటుంది, మీరు ఏ ఇమేజ్ తీసుకోవాలనుకుంటారో మీకు ఇమేజ్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. నేను ఇమేజ్ తీసుకున్నాను. దీని ఏం చేసిన ఫిల్ స్క్రీన్ తీసేసాను, కొద్దిగా జూమ్ చేసుకొని పెట్టుకున్నాను. పెట్టుకుని కొద్దిగా అంటే నేను కొద్దిగా అనుకున్నా, దీని మీద ఇంకా కొద్దిగా జూమ్ చేసి పెట్టుకున్నాను. మీరు ఎలానే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే సాంగ్ యాడ్ చేసేస్తారు. నేనైతే సాంగ్ యాడ్ చేసినాను, సౌండ్ తక్కువ చేసుకున్నాను. ఏమనుకోకండి, కాపీ రైట్స్ పడతాయి. తర్వాత మీరు ఏం చేసేస్తారంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎండ్ వరకు డ్రా చేసేసుకోండి. అయితే ఇప్పుడు నాకు స్టార్టింగ్ ఏమన్నా లిరిక్స్ ఏమైనా ఉంటుంది ఇక్కడ చూడండి. స్టార్టింగ్ లిరిక్స్ ఏముంటుందంటే చూడండి, లేదని చెప్ప నిమిషం చాలని ఉంటుంది. ఇక్కడ టెక్స్ట్ పోయి బ్యాక్ వచ్చేసి వంటకి రండి. ఇక్కడ చూడండి, ఈ మొత్తం లిరిక్ అనేది నేను తీసేసుకొని మొత్తం ఇక్కడ వరకు కొంచెం అవ్వండి, ఇక్కడ వరకు తీసేసుకొని కాపీ చేసేసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చేసి రైట్ మోషన్ ఓపెన్ చేయండి, పేజ్ చేయండి. పేజ్ చేసేసి మీరు ఏం చేసేసారంటే అయితే పెట్టుకున్నారు కదా ఫ్రెండ్స్. అయితే మీరు ఇప్పుడు ఏం చేసేసారంటే ఇక్కడ రోబోట్ అని ఉంటుంది, ఇక్కడ మీకు ఫంట్ ఇస్తా, ఈ ఫంట్ డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్లూ ఇచ్చేసి దీనికి కలర్ కొద్దిగా ఇది కొద్దిగా ఇలా తీసేసుకొని ఇలా పెట్టేసుకోండి. టిక్ ఇచ్చేసి మీరు దీన్ని అంటే 28 కానీ 32 కానీ మీరు ఎంత వేసుకోవాలనుకుంటారు. నేనైతే 32 చేసేసుకున్నా. 32 చేసుకొని ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి కొద్దిగా మిడిల్ చేసేసుకోండి. టిక్ అని టిక్ ఇచ్చి మీరు దీనికి ఏం చేసేసారంటే షాడో అని ఉంటుంది, షాడో ఇచ్చేసి ఆస్టి షాడో కూడా అదే కలర్ మీరు ఇంతకుముందు అయితే మీరు అంటే కలర్ ఎలాగైతే చేశారో అలాగే చేసి దీనికి మీరు ఏం చేస్తారంటే గ్లో ఇవ్వండి. గ్లో ఇచ్చేసి ఇలా వదిలేసేయండి. వదిలేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు, ఈ లిరిక్స్ ఉంది కదా దీని ఇలా 30 సెకండ్స్ వరకు ఇలా డ్రా చేసేసుకోండి. డ్రా చేసేసుకున్న తర్వాత మీరు సింగ్ అంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ నేను ఏం చేసినట్టే దీనికి ఇమేజ్ ఉంది కదా, యాడ్ ఎఫెక్ట్ అని ఉంటుంది, ఈ స్వింగ్ ఇచ్చేయండి. స్వింగ్ ఇచ్చేసి మీరు ఏం చేస్తారంటే ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువ, 48 అట్లా పెట్టుకోండి. యాంగిల్ 30 అంటే 30 పెట్టుకోండి మీ ఇష్టం. ఇంత 30 అంటే చాలా తిరుగుతుంది. 30 అయితే మీరు ఏం చేస్తారంటే దీన్ని కొద్దిగా -5, మళ్ళీ దీన్ని కూడా కొద్దిగా ఇలా -5, అయితే అది ఎంత పెట్టుకున్నారో సేమ్ పెట్టుకోండి. ఇక అలా ఎలా తిరుగుతుంది, ఇది కూడా అలా తిరుగుతుంది. యాస్టిక్స్ మీరు అంటే నేను కొద్దిగా డిఫరెంట్ పెట్టినా, నేను అందులో సేమ్ పెట్టిన ఎక్స్ఎంఎల్ ఫైల్ ఉంటుంది, మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. దీనికి ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇదే ఎఫెక్ట్ని కాపీ చేసేసుకొని మీరు ఏం చేసేసారంటే ఇక్కడ ఈ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే మీరు ఏం చేస్తారంటే దీని లిరిక్స్ అనేది స్ప్లిట్ చేసేసుకోండి. ఇక్కడ ఇప్పుడు అంటే 30 సెకండ్స్ నుంచి ఇక్కడ ఇలా స్ప్లిట్ చేసేసుకొని పెట్టుకోండి. స్ప్లిట్ చేసేసుకొని పెట్టుకొని ఇక్కడ ఇక్కడ ఎఫెక్ట్ ఉన్నది పేస్ట్ చేయండి. అన్ని లిరిక్స్కి ఉంటుంది కదా, లిరిక్స్ అన్నిటికి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలా ఎఫెక్ట్ అనేది ప్లేస్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్ చేసేస్తే మీకు నేనైతే వీడియో చూశారు కదా, వీడియో ఇలా అయితే వచ్చిందో అలాగే ఈజీగా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా పెట్టేసుకొని మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటే పెట్టేసుకొని, లేకుంటే లేదు ఫ్రెండ్స్ మీ ఇష్టం అది. ఇలా మీరు చాలా వీడియోస్ క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్. లిరిక్స్ కూడా పేస్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈజీ అది. మీకు చాలా వీడియోస్లో అదే చూపించాను. ఇలా ఇలాంటి ఇంకా ఇలా మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.